వారంతా చేతివృత్తి పనివారు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుంటూ కుటుంబాలను వారే అయితే వారి ప్రవృత్తి మాత్రం సేవాగుణం అటువంటి పలువురు యువకులు కలిసి కిద్మత్ టీముగా ఏర్పడ్డారు ఈ బృందానికి కన్వీనర్ షేక్ షఫీ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు కిద్మత్ టీం సభ్యులు అసలు ఈ కిద్మత్ టీం ఆవిర్భావం గురించి కన్వీనర్ షఫీ ఇలా చెబుతారు అస్సలం లేకం రహమతుల్లాహి వబర్కాహు ఖిద్మత్ టీమ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి నేటికి ఇరవై తొమ్మిది నెలలు పూర్తి కావస్తుంది మా టీం పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి మన వంతుగా మంగళగిరిలో ఏదో ఒక సహాయం చేయాలి యువత మొత్తం ముందుకు వచ్చి ఏదో రకంగా మనం ఆదుకోవాలి పేదవాణి అన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై మార్చి నెలలో టీంని స్థాపించడం జరిగింది దృష్టికి కానీ మా టీం సభ్యుల దృష్టికి కానీ తీసుకొని వస్తే వారికి మా వంతు మా టీం సభ్యుల వంతుగా సహాయంగా ఎటువంటి కార్యక్రమం అయినా చేయడానికి మా టీం మొత్తం ముందుకు రావడం జరుగుతుంది అది నిత్యావసర సరుకులు కానివ్వండి పేదవాళ్ళకి అలాగే వితంతు మహిళలకు కానివ్వండి పేదవారు ఇల్లు గడవని ముసలి వాళ్ళకి కానివ్వండి ఎవరైనా టాబ్లెట్స్ కోసం వచ్చినా కానివ్వండి లేదా ఎడ్యుకేషన్ పరంగా ఎవరు వచ్చినా కానీ వారికి మా టీం తరఫున మేము సహాయ సహకారం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మా టీంలో మొత్తం రెండు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు ఈ రెండు వందల యాభై మంది సభ్యులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూలి పని కష్టంగా చేసుకునే వాళ్ళే వివిధ రకాల పని వాళ్ళు ఉన్నారు పెయింటర్లు కానివ్వండి సీలింగ్ పని కావండి వెల్డింగ్ పని కానివ్వండి స్వీట్ షాప్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ మేమంతా కష్టపడి పని చేసుకొని నెల నెల రెండు వందల రూపాయలు పక్కన పెట్టి మా వచ్చే ఆదాయంలో ఆ డబ్బులతో ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం కోవిడ్ ఉధృతి సమయంలో కిద్మత్ టీమ్ సేవలు ఎంత చెప్పినా తక్కువే కరోనాతో మరణించిన వారి వద్దకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు అయినా కిద్మత్ టీం సాహసోపేతంగా ముందుకు సాగింది అనాథ మృతదేహాలను కోవిడ్ మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించి అంత్యక్రియలను నిర్వహించింది కిద్మత్ టీం సభ్యుల విభిన్న సేవా కార్యక్రమాలకు స్థానికంగా మంచి గుర్తింపు లభించింది మంగళగిరి నగరంలోని టిప్పర్ల బజార్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సామాజిక విశ్లేషకులు సయ్యద్ మహబూబ్ సుబానీ కిద్మత్ టీం సేవలను సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు ఈ కిద్మత్ టీము ఉన్నదండి వాళ్ళు నాకు దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది దాదాపు ఈ కోవిడ్ టైంలో వాళ్ళని వాళ్ళ సర్వీస్ని చూసిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను వాళ్ళ సర్వీస్ని బట్టి తర్వాత వాళ్ళకి ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఈ అనాథ సేవలకి దహన సంస్కారాలు వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ మతానికి అనుసరించి చేశారు వాళ్ళ మతానికి అనుసరించి చేసిన తర్వాత వాళ్ళకి మంచి ఒక గుర్తింపు అనేది వచ్చింది ఈ ఒక దహన సంస్కారాలే కాదు ఈ కిద్మత్ టి పేదవాళ్ళని గుర్తించి అర్హులైన వాళ్ళకి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు అర్హులైతే మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇదంతా విన్న తర్వాత నేను ప్రత్యేకంగా ఆ టీం లీడర్ షఫీ గారు ఉన్నారు ఆయన్ని కలిసి ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా చేసి నేను పోస్ట్ వేస్తూ ఉంటాను ఫేస్బుక్లో ఇతని ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ కూడా నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను దానికి చాలా మంచి స్పందన వచ్చింది వీళ్ళ కార్యక్రమాలని చూసిన తర్వాత నా పోస్టు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు ఈ పోస్ట్ చూ చూసిన తర్వాత కొంతమంది వీళ్ళ గురించి విచారించి గుంటూరులో కొంతమంది వీళ్ళ గురించి అడిగారు అడిగినప్పుడు వీళ్ళ సాంస్కృతిక కార్య సేవా కార్యక్రమాల గురించి నేను వాళ్ళకి వివరించాను వివరించినప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని కలిసి తర్వాత గుంటూరులో వాళ్ళకి సత్కారం సత్కార కార్యక్రమాలు అవి కూడా చేశారు అంతగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారన్నమాట అంత చాలా చక్కగా వాళ్ళు చాలా నిజాయితీతో చేశారనమాట ఈ టీంలో కూడా ఉన్నవాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కూడా కాదు మామూలుగా మా రోజువారీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు నెలకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు డొనేషన్స్ కూడా తీసుకోరు ఎక్కువగా వాళ్ళ సొంత నిధులతోనే ఈ చక్కటి కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు ఇది చాలా గొప్ప విషయం దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం అదే వాళ్ళ వాళ్ళ టీం వాళ్ళ నిజాయితీ తర్వాత దీన్ని గుంటూరు వాళ్ళు కూడా దీన్ని మెచ్చి వాళ్ళకి రెండు మూడు సంస్కారాలు చేశారు గుంటూరులో ఎస్పి కూడా వీళ్ళని పిలిచి సత్కారం చేసినట్టు కూడా నేను వార్తలు చూశాను అది మరి కిద్మత్ టీం యొక్క కార్యక్రమం వీళ్ళు యువతకి చాలా మార్గదర్శకత్వం ఇప్పటికీ వీళ్ళ సామాజిక కార్యక్రమాలు అవి చాలా సాగుతున్నాయి అలాగే కంటిన్యూ అవుతున్నారు ఏ ఎటువంటి మచ్చ లేకుండా ఇప్పటి వరకు అలా సాగుతుంది అలా సాగాలని కోరుకుంటూ కిద్మత్ టీంకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కిద్మత్ టీం సభ్యులను సమన్వయం చేసుకుంటూ టీం కన్వీనర్ షఫీ పారదర్శకంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కిద్మత్ టీం పేదలను ఆదుకోవటంలోనూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవటంలోనూ ముందుంటోంది పోలీసు వారు కానివ్వండి మున్సిపాలిటీ సిబ్బంది కానీ మాకు సమాచారం అందిస్తే మాకు కిద్మత్ గ్రూప్ అనేవి దాన్ని వాట్సాప్ గ్రూపు ఆ గ్రూప్లో ముందుగా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది ఇలాగ ఒక మనిషి చనిపోయారు కరోనా వచ్చి లేదంటే ఒక యాచకుడు చనిపోయారు మనందరం కలిసి అంత్యక్రియలు చేయాలని చెప్పగానే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా స్పందిస్తారు స్పందించి మేమందరం ఒక చోట సమావేశమై ఆ అంత్యక్రియలకు వెళ్ళి మేము వారి సాంప్రదాయాలు అంత్యక్రియలు నిర్వహించి ప్రతి ఒక్కరిని వారి సాంప్రదాయాల ప్రకారం చేసి వాళ్ళని మేము ఆదుకోవడం కూడా జరిగింది అలాగే కరోనా కష్టకాలంలో యాచకులు రోడ్డుపై నివసించే యాచకులు కానివ్వండి లేదంటే కూలి ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూలి వాళ్ళు ఇక్కడ ఇరుక్ ఒక ఆ లాక్డౌన్ సమయంలో ఒకచోట ఉండిపోవడం జరిగింది వాళ్ళకు కూడా మా టీం తరఫున ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ప్రతిరోజు ముప్పై మూడు రోజులు ముప్పై మూడు రోజులు వారికి మా భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది అలాగే కోవిడ్ టైంలో రంజాన్ మాసం కూడా వచ్చిందండి రంజాన్ మాసం వచ్చినప్పుడు కూడా మా కిద్మట్ టీం తరఫున సుమారు నాలుగు వందల మందికి రంజాన్ తోఫా ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఎవరైనా కష్టాల్లో ఏ పేదవాడు వచ్చినా కానీ మా టీంకి మా కిద్మత్ టీం తరఫున కరోనా కష్టకాలంలో సహాయ సహకారాలు అందించాం మంగళగిరిలో కిద్మత్ టీంను స్థాపించిన అనతి కాలంలోనే తమ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది అధికారులకు కూడా ఊరటనిచ్చేలా ఆర్థిక కష్టాల్లో ఉన్న పేదలను కిద్మత్ టీం ఆదుకుంటోంది అంతేకాదు కిద్మత్ టీం సేవా కార్యక్రమాలకు జిల్లా అధికారులు సంస్థల నుంచి ప్రశంసలు సత్కారాలు అవార్డులు కూడా అందుకుంది ఇంత సేవా కార్యక్రమాలు చేయాలి పేదవారికి అన్న ఉద్దేశంతో టీంని స్థాపించాం ఈ మా కిద్మత్ టీం అనేది స్వచ్ఛందంగా పనిచేసిద్దే కానీ మా టీంకి ఎటువంటి రాజకీయాల అండగాని అంజుమాన్ సంస్థ అండగాని లేదండి మాది స్వచ్ఛందంగా నడపబడుతున్న సంస్థ మేమందరం చేతివృత్తులను చేసుకునే కుర్రలు మొత్తం కలిసి ఒక టీంని స్థాపించుకొని పేద ప్రజలకి సహాయం అందిస్తున్నాం మా సహాయ కార్యక్రమాలు ఒక లోకల్లోనే కాదండి కష్టాల్లో ఉన్న పేదవారు ఎక్కడున్నా కానీ మాకు సమాచారం తెలిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి వారికి అంత్యక్రియలు కానివ్వండి అంత్యక్రియలు డబ్బులు లేకపోతే ఆ సహాయం కూడా మేము చేస్తాం చేయడానికి దహన సంస్కారాలు ఎవరు రాకపోయినా మా టీం తరఫున మేము వెళ్ళి అంత్యక్రియలు చేస్తాం ఒక లిమిట్ అనే ఏరియా అనేది ఏది ఉండదు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ మా టీం తప్పకుండా అక్కడికి వెళ్ళి స్పందిస్తుంది ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి సమాచార స్రవంతిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రోత్సహించండి మీ అవార్ శ్రీనివాసరావు జర్నలిస్ట్ మంగళగిరి